राजकीय नेतल ओदार्पुलु विमर्शल तो आ कुटुंबं विसुगु चेंदिनट्टुगाने अर्थमवुतुंदी वाळ्ळ माटल्नि बट्टि मरि केसु दर्याप्तु विषयंलो वाळ्ळु संतृप्तिगा उन्नट्टेना ఎస్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనకు దారితీసిన ప్రవల్లిక ఆత్మహత్యకు కేవలం శివరామ అనే వ్యక్తి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఆత్మహత్య అనంతరం సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో ఆ తర్వాత ఇప్పుడు కుటుంబ సభ్యులు ఇటు ప్రవల్లిక తల్లి విజయ కావచ్చు, సోదరుడు ప్రణయ్ కుమార్ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. వారు కూడా తన సోదరి మరణానికి కేవలం శివరామ అనే వ్యక్తి వేధింపులే కారణం, అతను పదే పదే తన సోదరి వెంటపడి వేధించడం, ఆ ఫోన్ తరచుగా ఆయన ఫోన్తో ఫోన్ చేయడంతో పాటు వేరొక యువతి ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకున్న ఆ యువతి ఫోన్ నుంచి కూడా పదే పదే ఫోన్లు చేయడం, ఆ తర్వాత వెంటపడి వేధించడం లాంటివి చేయడం వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని చెప్పి కూడా ప్రణయ్ కుమార్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. సో ఆ తర్వాత అతను వేధింపులు భరించలేకనే తన సోదరి ఆత్మహత్య చేసుకుంది. తన సోదరి తరహాలో మరొకరికి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అతన్ని ఉరి తీయాలి అని చెప్పి ఈ ప్రవల్లిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ఆ రోజు 13వ తేదీన ఈ ఇన్సిడెంట్ జరిగింది. 13వ తేదీన ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంది, హ్యాంగింగ్ చేసుకుంది. ఆ తర్వాత ఆ రోజు నైట్ శుక్రవారం రాత్రి అశోక్ నగర్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పెళ్లిపికాయి. పెద్ద ఎత్తున గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడడం వల్లే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇదంతా కూడా రాజకీయ ప్రకంపనలు దారితీసాయి. ఇక్కడ వారి స్వగ్రామం బిక్కాజిపల్లి గ్రామంలో కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రవల్లిక అంతిమ సంస్కారాల సమయంలో కూడా పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా వారిని అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో కూడా తరలించారు. ఆ తర్వాత అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ ఆత్మహత్యకు అప్పటివరకు క్లారిటీ లేదు, వారికి కూడా దానిపైన స్పష్టత రాలేదు. కాకపోతే అతని ప్రబలిక సోదరుడు ప్రణయ్ కుమార్కి మాత్రం పూర్తి స్థాయిలో దీనిపైన క్లారిటీ ఉన్నట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే అతను కూడా సేమ్ అక్కడే అతని సోదరి ప్రవళిక చదువుకుంటున్న ప్రాంతంలోనే ఇప్పుడు అశోక్ నగర్లోని బృందావన్ హాస్టల్లో అశోక్ ప్రవళిక చదువుకుంటుంది. పక్కనే జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ప్రణయ్ కూడా ఒక హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. సో తరచుగా తన అక్క దగ్గరికి వచ్చి వెళ్తుంటున్నానని చెప్పి చెప్పాడు. సో మొత్తం మీద అయితే ఈ ఆత్మహత్యకు కేవలం శివరామ్ అనే వ్యక్తి వేధింపులే కారణం, దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దు, రాజకీయ స్వార్థం కోసం మా కుటుంబాన్ని బలి చేయవద్దు, తమ కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చవద్దు అని చెప్పి ప్రవళిక కుటుంబ సభ్యులు ప్రాధాయపడడం అనేది ఇప్పుడు ఒకసారిగా మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, ఇంకోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా మీడియాముఖంగా వారంతా కూడా ఇది రాజకీయ కోణంలో చూడవద్దు, కేవలం ఒక వ్యక్తి శివరామ్ అనే వ్యక్తి వేధింపులే దీనికి కారణం, స్పష్టమైన తమకు అంటే తమ బిడ్డ కూడా అంటే ఆ ప్రవళిక కూడా ప్రణయ్ కుమార్కు చెప్పినట్టే చెప్తున్నారు. కాబట్టి తమకు ఈ రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతరులు ఎవరైనా తమకు న్యాయం చేయాలనుకుంటే ఆ శివరామ్ అనే వ్యక్తి పైన కఠిన చర్యలు ఉండే విధంగా, ఆ కఠిన చర్యలు అనేది మరొకరి గుణపాఠం అయ్యే విధంగా ఉండాలని చెప్పి వారు కూడా ప్రాధాయపడ్డారు. మొత్తం మీద అయితే గత 4 రోజుల నుంచి కూడా ఇది రాజకీయ ప్రకంపనలు దారితీస్తున్నటువంటి ఈ వివాదానికి ఈరోజు కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో వివాదానికి తెరదించుతుందని అంతా కూడా భావిస్తున్నారు. అది వరంగల్ నుంచి మా ప్రతినిధి అందించిన సమాచారం. ప్రవళిక కుటుంబ సభ్యులైతే క్లారిటీగా ఒక విషయం చెప్తున్నారు, తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి శివరామ్ అనే వ్యక్తి వేధింపులే కారణంగా చెప్తున్నారు. రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలను విమర్శలను తిప్పికొడుతూ క్లారిటీ ఇచ్చారు ప్రవళిక కుటుంబ సభ్యులు. రాజకీయాల కోసం ప్రవళిక మరణాన్ని వాడుకోవద్దని కోరుతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. పరీక్షల వాయిదా వల్లే ప్రవళిక చనిపోయినట్టు చెప్పాలని కొంతమంది నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు మీడియా ముందు స్పష్టం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రవళిక ఆత్మహత్యకు కారణం శివరామ్ అనే వ్యక్తే అని ఆరోపిస్తున్నారు ఆమె సోదరుడు ప్రణయ్. అక్కగా చనిపోవడానికి రీజన్ ఏంటంటే శివరామ్ అనే వ్యక్తి వాళ్ళ అక్కకు ఒక వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యాడు. అలా వేరే అమ్మాయిల ద్వారా పరిచయం అయ్యి అక్కని ఏడిపించడం అంటే ఎలా అంటే తనని తనకి ఇష్టం లేకుండా తన మాట్లాడడం, తనకి కాళ్ళు కాల్ చేసి ఏడిపివ్వడం, తన కూతురు కాల్ చేయడం, తన హాస్టల్కి వచ్చి అందరి ముందు తనతో మాట్లాడడం ట్రై చేయడం వల్ల అక్క అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియలేక ఈ విషయం అంటే వాళ్ళ మా నాకు చెప్పుకోలేదు, మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పలేదు, మా నాన్నకి చెప్పలేదు, ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది, అట్లా వెళ్ళిపోయి తను సూసైడ్ చేసుకుంది. వాడు అక్క చనిపోయిన రీజన్ ఏంటంటే వాడు అక్కను ఏడిపించడం అంటే ఎట్లా అంటే హాస్టల్ దగ్గర చదువుకున్న టైంలో వాడికి వెళ్ళి అందరి ముందు ఏడిపివ్వడం, తనకి కాల్ చేయడం, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో నుంచి కాల్ చేయడం, తన ఫోన్ ఎత్తకపోతే ఫ్రెండ్స్ వేరే నెంబర్ నుంచి కాల్ చేయడం, ఇట్లా చేయడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు తన అక్కకి. అందుకే సూసైడ్ చేసుకుంది. అక్కకి ఇప్పుడు న్యాయం జరగాలంటే వాడిని ఎక్కడున్నా కానీ దొరకబట్టి అక్కకి ఎలాంటి అయితే అక్కకి అన్యాయం జరిగింది, ఇలాగ అక్క చనిపోయింది, అక్క ఊరేసుకుని చనిపోయింది కదా, వాడిని కూడా ఇలానే
వాడిని ఎన్కౌంటర్ చేయడమా లేదంటే పని ఉరిదీయడమా గవర్నమెంట్ మా అక్కకు న్యాయం చేయాలి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అంటే చెప్తున్నారు ప్రభుత్వం చేశారు కేసీఆర్ గారు కేటగిరీలో చేశారని చెప్తున్నారు కాంటే వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదు కాంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా మంచి యాక్షన్ స్ట్రిక్ట్ ఒక యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ ఏం చేసినా కానీ మాకు మాకు న్యాయం చేయాలి మా కుటుంబానికి అక్కకి ఏం జరిగిందో వాడిని కూడా అలానే అక్క ఊరేసుకుని చనిపోయింది కదా వాడిని ఉరిదీయడమా లేదంటే ఎన్కౌంటర్ చేయడమా ఏదో ఒకటి అక్కగా చని మరోవైపు శివరాం వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమె తల్లి విజయ. రాజకీయాల కోసం తమ బిడ్డను వేధించొద్దని అనుకూలంగా మాట్లాడమని వెంట పడొద్దు అని వేడుకుంటున్నారు ఆమె. శివరాంకు ఉరిశిక్ష పడితేనే ప్రవళికకు న్యాయం జరుగుతుందంటున్నారు ఆమె తల్లి విజయ. మీరు ఏమైనా గొడవలు ఉంటే మీ పార్టీల తరఫున మీ గొడవలు ఉంటే మీరే పెట్టుకోవాలి కానీ మమ్మల్ని అల్లం లాగి ఇది చెప్పుల్లి అది చెప్పుల్లి ఇది చేయాలి అది చేయాలి అంటే మాకు వచ్చేది ఏమి లేదు. నా బిడ్డ జీవితం ఆగమైంది మమ్మల్ని వచ్చే టార్చర్లు పెట్టకుల్లి ఈ ప్రభుత్వాలు ఉంటే మీరే చూసుకోవాలి కానీ మా దాకా దేకుల్లి నా బిడ్డకు వాణి శిక్ష నా బిడ్డ ఏదైతే చేసుకున్నదో వాణి కూడా అదే శిక్షించాలి. అది వాణి మాత్రం బయటకు వెళ్లకుండా వాణి బతకకుండా మీరు వానికి నా బిడ్డకు ఎట్లా ఉరిశిక్ష చేసుకున్నదో వానికి అదే ఉరిశిక్ష చేయాలి అంతే మాకు కావాల్సింది గదయ్య. అది ప్రవళిక కుటుంబ సభ్యులు చెబుతున్న మాటలు మనం విన్నాం. ప్రవళిక తల్లి ప్రవళిక సోదరుడు ఇద్దరు కూడా ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడానికి శివరామ్ రాథోడ్ అనే వ్యక్తే కారణం. అతని వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇందులో వేరే కారణాలు ఏమీ లేవు. ఇలా చెప్పాలి అలా చెప్పాలని కొంతమంది రాజకీయ పార్టీల నేతలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. బట్ మాకు ఎలాంటి రాజకీయాలు వద్దు, ఏమైనా రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి. కానీ తమ కూతురు చావుకి మాత్రం కారణమైన శివరాం రాథోడ్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు కాబట్టి అతను ఎలాగైనా పట్టుకుని అతనికి ఉరిశిక్ష విధించాలి, తమ కూతురికి న్యాయం జరిగేలా చూడాలి అని కోరుతున్నారు ప్రవళిక కుటుంబ సభ్యులు.